దేవుని నామానికి వందనాలు. నా పేరు సిస్టర్ సౌభాగ్యం. అయితే దీవెన ఛానల్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ వందనాలు చెల్లిస్తున్న. ఈ వాక్యము వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభా, కృపా సత్య సంపూర్ణుడా, మహిమోన్నతుడా, రాబోతున్న వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్న. వాక్యము నిమిత్తమే మీ నిత్య రాజ్యంలో ఈ వాక్యపు వినికిడిని మీరు భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వింటున్న బిడ్డలకు ఆశీర్వాదము దీవెన ఇవ్వండి. విత్తుతున్న నన్ను బాగు చేసి దీవించమని, ఇదిగో రాబో దినముల్లో వీరందరి మీద మీ కృప దీవి ఉంచమని నజరేయుడును ప్రియప్రభను యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నిత్య జీవంలోనికి నడుపు సత్యమును గురించి మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథమందు పొందుపరిచినటువంటి సత్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అంచె దినములో ప్రభు నామాన్ని ఎరుగని వారు ఇంకా ఆయన నామమును ఇంకా ఒప్పుకొని వారు ఉన్నారు, ఇంకా క్రైస్తవులం అన్నపడే వారికి కూడా ఇంకా వాక్యం తెలియకుండా అనేక ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అయితే అతి సమీపంలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదములు దీవెనలు పొందుకోవాలని దేవుని యొక్క ఆశ. అయితే సంతోషము సమాధానాలు యందు మనం బ్రతకు కోరిన ఎడల మంచి ఆరోగ్యము దీర్ఘాయువు వీటి యందు పొందుపరచి ఇవన్నీ మనం పొందుకోవాలని ప్రభు యొక్క ఆపేక్ష. అయితే దుష్టత్వము మరి శ్రమ వీటి అంతమును నీవు చూరగొడుచున్నావా? యథార్థమైన హృదయము గల ప్రతి వ్యక్తి వీటినే కోరుతాడు తప్పకుండా. అయితే భూమి అంతటా దౌర్జన్యము నేరము కరువు దోషాలు వ్యాధి వృద్ధి అగుచున్నది. విచ్చలవిడి లోకమంతా విచ్చలవిడి అయిన పాపము కష్టముతో నిండి ఉన్నటువంటి దౌర్జన్యకరమైన పాపము భూమి మీద విచ్చలవిడిగా జరుగుతుంది. అయితే విచిత్రమైన వ్యాధులు అంతు చిక్కని వ్యాధులు మనకి భూమి మీద మరి వస్తూ ఉన్నాయి. అయితే ప్రకటన 15:1-2 చూస్తే మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచి తిని అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు ఇవే కడవరి తెగుళ్ళు. వీరితో దేవుని కోపము సమాప్తమాయను. సమస్త ప్రజలను ఆయన సృష్టించాడనేటువంటి భయము లేక జీవిస్తున్నటువంటి ప్రజలు దేవుని నీతిని ఎరుగనటువంటి వారు చేసేటువంటి ఈ క్రియలన్నిటినీ కూడా మరి దేవుడు వీటి యొక్క భావాన్ని మన జీవిత కాలంలోనే వాస్తవమైన పరిస్థితులకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. అయితే నమ్ముట ఏదైనా బలమైన హేతువు ఉందా? నమ్ముటానికి ఏదైనా బలమైన హేతువు ఉందా అంటే అట్టి నిరీక్షణ హేతువు లోకంలో మరి మనకు దేవుడు లోకంలో ఉన్నప్పుడే అనేక విషయాలను ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కువ భాషల్లో ప్రచురమవుతుంది. అంతేకాకుండా బైబిల్ ఎక్కువగా ప్రచురణ జరుగుతూ ఉంది. మరి సువార్తను ప్రజలు అనేక మంది మరి సేవకులు వర్తమానం అందిస్తున్నారు. అయితే భూమి అందంతటా ప్రభు యొక్క ఉగ్రత మానవుల మీద ఎలా కుమ్మరించబోతున్నాడో, యథార్థవంతుల్ని ఎలా తప్పించబోతున్నాడో దైవ ప్రవక్తల చేత దైవావేశం చేత రాయించినటువంటి దైవావేశము వల్ల రాయించినటువంటి వాక్యము ద్వారా బయలుపరచబడతా ఉంది. ముందుగానే దేవుడు ఇవన్నీ బయలుపరిచాడు. మానవ జాతి యొక్క సృష్టికర్త ప్రభు ఏమైనా తక్కువ జరిగించునని మనం అనుకునవలన లేదు. అయితే దేవుడు ప్రేమస్వరూపి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 1 యోహాను 4:8-9 మనం వెళితే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుట తన కుమారుని పంపెను. అయితే అపవాది మొదటి నుండి కూడా పాపం చేస్తూనే వస్తున్నాడు. అది అపవాది సంబంధులు దాని క్రియలను చేస్తూ ఉంటారు. అయితే అపవాది క్రియలను లయముపరచడానికే దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత మరి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో కూడా ఆయన బీజము ఉంటుంది గనుక దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవరు కూడా పాపం చేయడానికి ఒప్పుకోరు. అయితే
యోహాను 3 మొదటి యోహాను సువార్త 3:7 అధ్యాయంలో చిన్నపిల్లలారా ఎవరును మీ నిమిత్తము మోసము చేయకుండా చూచుకునుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుని ప్రేమ ఎవరిలో ఉండదో వారు దేవుని యందు దేవుని నీతి యందు నిలబడరు గనుక వారు ఎరగరు. ఆయన నిమిత్తమే ఆయన మన నిమిత్తమే తన ప్రాణమును పెట్టెను. అయితే ప్రేమగల సృష్టికర్తను దుఃఖపరచి లోక పరిస్థితుల కొరకు అంతము తెచ్చునని మనము తెలుసుకునవలెను. మన పరలోకపు తండ్రి నిశ్చయముగా ఆయనకి సమస్తమును ముందుగానే తెలియపరిచి ఉన్నారు, ప్రతి జీవిని తెలియపరిచి ఉన్నారు. అంతేగాక నరులకి ఏమి అవసరమో మన పరలోకపు తండ్రికి తెలియను. అయితే ప్రతి జీవిని పోషిస్తూ మరి కరుణిస్తూ ఉన్నారు ఆయన. కీర్తన 145:16 వచనంలో చూసినట్లయితే ఈ విధముగా దేవుని గురించి తెలియచున్నది, నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాతవు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి జీవిని కోరికను తృప్తిపరచుచున్నాడు. అయితే ఆయన శక్తి మనకు మాత్రమే కలదు. అయితే ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే 32:4 ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణములు, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. కనుకని ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఆశ్రయముగాను, ఆయనను నమ్మువారికి బలమైన దుర్గముగాను ఆయన ఉన్నాడు. ఆయన యథార్థ పరులకు అంటే ఆయన యథార్థతను అనుసరించి ఆయన నీతిని అనుసరించిన వారి కొరకు ఆయన నీతిగల రాజ్యమును సిద్ధపరచుచున్నాడు. అంతేకాదు శాశ్వతమైన ఆయన రాజ్యంలో నిజమైన శాంతి సంతోషములను పొందు ఇచ్చాను కోరికను కలిగి ఉన్నాడు ఆయన. అయితే నరుని కోరిక దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తీర్చుచునే ఉన్నాడు. వేల కొలది సంవత్సరములుగా మానవ జాతి వేచి ఉండవలన అవసరము లేదు. కాలము అతి సమీపమై ఉన్నది. లోక పరిస్థితులు మిక్కిలి చెడ్డవగుచున్నవి, బాగుపడటం లేదు. ఇది వాస్తవము. అంత్య దినములలో జీవించుచున్నాము. ఇప్పుడు భూమి మీద జరుగు పరిస్థితులే రుజువుగా ఉండునని బైబిల్ చాలా కాలము క్రిందటే వివరముగా విశదపరిచింది అని తెలియపరచుచున్నది. ప్రేమగల సృష్టికర్త త్వరలో దుష్టత్వమును మరియు దాని కారకులను మరి అంతము చేయును. అయితే యథార్థ హృదయము కలిగి ఉండి మేలైన దాన్ని చేయగోరు వారిని బహుగా దేవుడు ఆశీర్వదించును. క్రీస్తు యేసునందు. అయితే 2 తిమోతి 1:5 చూసినట్లయితే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. 1 యోహాను 2:17 చూస్తే లోకము దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు, ఈ ప్రపంచము దానిలో ఉన్న ఆశ నిరంతరము నిలుచును. ఈ ప్రపంచంలో మానవుని యొక్క ప్రతి ఆశలు గతించిపోతే వారు ఎంత ఎత్తుకు ఎదగాలని ఎంత ఉన్నతంగా ఉండాలని ఆశపడినా ఇవన్నీ కూడా నశించిపోతాయి. దైవేచ్ఛానుసారముగా జీవించే వ్యక్తి శాశ్వతమైన జీవితము జీవిస్తాడు. శాశ్వతము అంటే ఎన్నటికీ ఎవరు కదల్చబడని జీవము. అయితే మానవ జాతి కొరకు దేవుడు చేయబోవున్నది మరి దేవుడు బైబిల్ గ్రంథమందు ముందుగానే అన్నిటినీ మనకు తెలియపరుస్తున్నాడు. అది ఈ విధముగా ఈ భూమి మీద ఎంతగా మార్పు చెందనై ఉన్నాయంటే పరలోకమందు ఇక యథార్థమైనను యుద్ధమైనను యుద్ధము వలన కలుగు శ్రమలైనను ఉండదు. ద్వేషము స్వార్థము వేదన మరియు బలత్కారము గతించిన సంగతులయుండును. వీటికి బదులుగా శాంతి భద్రతలను దేవుడు తన స్వంత వాక్యములో బోధించి ఉన్నారు. ఇంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురని కీర్తన గ్రంథం 37:10-11 ఇంకొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురని దీనులు భూమిని స్వతంత్రించుకుందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు. అయితే వారు పొరుగు వారిలో కూడా
మరి ప్రతి ఇంటిలో కూడా ఇవన్నీ ఉండునని దేవుని వాక్యం బోధిస్తుంది. హృదయము ఉప్పొంగచేయి వాగ్దానం యొక్క గొప్ప మేలులు నెరవేర్పు మన మనుషులపై ఆధారపడలేదని ఎంత దృఢమైన నమ్మకమును కలిగించుచున్నది. అయితే దేవుడు దీనిని నెరవేర్చును, దుష్టులను నాశనము చేసి మరియు తన ప్రజలకు శాంతి మార్గమును గురించి అభ్యాసము చేయుచున్నాడు. అయితే సామెతల గ్రంథం 2:21-22 వచనాలు, యెషయా 54:3 వచనాల్లో చూస్తే యథార్థవంతులు దేశమందు నిలిచిందురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 22:11-13, 14-15 వచనాల్లో చూసినట్లయితే లోపము లేని వారు అని వ్రాయబడి ఉన్నది కదా సామెతల గ్రంథము లో. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు అని. అయితే ప్రకటన గ్రంథం 22:11-12 వచనాల్లో చూసినట్లయితే, 14 వచనాల్లో చూసినట్లయితే, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్య పనివాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, అదేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయనట్లు ఇస్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధనలను అనుసరించి వారు నీలో ఉన్నారు. అట్లి వలె నికోయిల్లాయితుల బోధలను అనుసరించి వారు అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి త్వరగా నా నోట నుండి వచ్చు ఖడ్గముతో వీరితో యుద్ధము చేసేదను, సంగముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలబడి వినుగాక, జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరు ఉండును, పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదు. అయితే లోపము లేని వారు, ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఉన్నటువంటి ఇతరేతర లోపాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకునలేరు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాస యెషయా గ్రంథం 54:3 చూస్తే భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. సరిగ్గా జీవించే ప్రజలకు తామే దేశమును స్వతంత్రంగా కలిగి ఉంటారని, మరి మనుషులు వారు భూమిలో జీవిస్తారని, ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేయబడు నూతన ఆకాశం యెషయా 22:22 నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచిండునట్లు సంతతియు నీ నామమును నిలిచియుండునని యెహోవా సెలవిచ్చిన వాక్కును బట్టి మనం చూసినట్లయితే దుర్మార్గులు వారిని భూమిని పోగొట్టుకుంటారట. అయితే దేశము నుండి తొలగించి వేయబడతారు. కానీ దేవుడు చేయగోరు నూతన విధానములో ప్రజలు అనుభవించు ఆశీర్వాదములలో ఒకటి సంపూర్ణ ఆరోగ్యము. మనందరము దుఃఖపరచు మరణము సహితము ఇక ఉండదు. సృష్టికర్త వాగ్దాత ఏమనగా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు అని ప్రభువు సెలవిస్తున్నారు. అయితే నూతన సంవత్సరంలో మరి దేవుడు చేయబోయే నూతన కార్యాలను గురించి, మరి ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, ప్రకటన 21:4-5 చావు ఉండదు, దుఃఖము ఉండదు, బాధ ఉండదు. ఆ ప్రకారం ఏ మానవుడు పరిపాలకుడుగా కానీ ఏ విజ్ఞాన శాస్త్రవేత్త కానీ వైద్యుడు 20 కానీ దీన్ని తెలుసుకోలేరు. అయితే ఏ వైద్యుడు కూడా 20 సంవత్సరములు తాను ఎదుగుటలో బహుశా మరొక 20 లేక 30 సంవత్సరములు తాను జ్ఞానానుభవమును పొందుటలో వ్యయపరిచిన పిమ్మట కొద్ది కాలంలోనే చనిపోవడము మనిషిని పని కాదు, దేవుని ఉద్దేశము అది కాదు. అయితే కొన్ని జంతువులు 2000 సంవత్సరాలు పైగా బ్రతుకుతూ ఉంటే వృక్షాలు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంది. మనిషిని ఆయుష్షు ఎందుకు అంత కొద్ది సమయం అయింది? నరుని దేవుడు జీవించుటకు చేసెను, మరణించుటకు కాదు.
ఇదే భూమిపై త్వరలో శాశ్వత కాల జీవితము ననుభవింప సాధ్యమగునని సృష్టికర్త ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నూతన విధానము తప్ప తప్పక వచ్చును. అది ఒక కల కాదు, ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు. ఎందుకంటే జగదుత్పత్తి చేసినటువంటి సృష్టికర్త ఈ సృష్టిని ఆదుకొనటానికి నూతన ఏర్పాటులోనికి తీసుకొస్తారని బైబిల్ గ్రంథమందు అభయం ఇచ్చాడు దేవుడు. అబద్ధమాడ నేరని దేవుడు. తీతు 1:2 మనం చూస్తాం, ఆయన వాక్యము నిరర్ధకము కానేరదు. యెహోషువా 23:14 చూస్తే ఈ సత్యము అనంత జీవము లభిస్తుంది. తీతు పత్రికలో దేవుడు రాసినటువంటి వాక్యము, ఈ సత్యము అనంత జీవము లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉన్నది. అబద్ధమాడ దేవుడు మనకి జీవితం ఇస్తానని ముందే వాగ్దానము చేసి ఉన్నాడు. సరి అయిన సమయానికి దాన్ని తన సందేశము ద్వారా మనకు తెలియజేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. యెహోషువా 23:14 చూస్తే ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నా, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మాటలన్నిటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు, అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదు. దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ఇక్కడ యెహోషువా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లుగా, దాదాపు నేను చనిపోవలసిన సమయము వచ్చి ఉన్నది, అయితే యెహోవా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అవి మీరు తెలుసుకోవాలని, ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ తప్పి ఉండలేదని, ప్రతి మంచి వాగ్దానము నిజముగా నెరవేరిందని, నెరవేర్పులోనికి దేవుడు తీసుకుని వస్తాడని మరి బైబిల్ గ్రంథంలో మరి దేవుడు చెప్పిన వాక్యాలను మనం వింటున్నాం. మనసులను కంపింపచేయు ఈ సత్యములను, పరిశుద్ధ లేఖనములను దేవుని వాక్యమగు బైబిల్లో కనబడును. మన ఎడల దేవుని ఉద్దేశము నిజముగా తృప్తికరమగు రీతిగా విశదపరచుటకు మనుషునికి దొరుకు సమాచార మార్గము మరి ఒకటి లేదు. బైబిల్ను వ్రాయటలో దేవుడు మనుషులను పరిశుద్ధాత్మ శక్తి ప్రేరేపణ వలన పరిశుద్ధాత్మ మూలముగా వ్రాసిరి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అనబడెను. అదృశ్యమైన ఆకాశవాణి ప్రసారమునకు ఎలా అందచేయగలదో అటుల వలె మనుషులేమి తెలుసుకొనవలెనని దేవుడు ఇచ్చేయించెను. ఆయన అనుకునిను వాటినన్నిటినీ అదృశ్య దేవుని పరిశుద్ధాత్మశక్తి నడిపించి వ్రాసిన వారిలో మరి దైవజనుడు ఎలా ఉండాలో మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ తిమోతి పత్రికలో వ్రాసి ఉన్నారు. దైవజనుడు 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. వాక్యపు వెలుగులో మాత్రమే మనల్ని మనము దిద్దుబాటు చేసుకునగలము. నీవు సరిచేసుకుని దేవుని వాక్యములో నుండే నీ స్థితి నుండి నీవు బయటపడగలవు. అయితే దేవుని ఉపదేశము వల్ల తప్ప ఏ శాస్త్రము ఏ నియమము నిన్ను రక్షింపలేదు. దేవుని నీతి అందు శిక్షణ చేయడము వలన మాత్రమే ప్రతి సత్కారమునకు సంపూర్ణంగా సిద్ధపడటగాను దేవుని వాక్యపు వెలుగులో చెప్పువారిని వినువారిని సిద్ధపాటు చేసి దిద్దుబాటు చేయట కొరకు దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము. మరి ఎఫెసు సంఘముతో ప్రకటన గ్రంథం 2:12-15 వ్రాయబడి ఉన్నది. అయితే అటుల వలె మనుషులేమి తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యమని ఎంచక, ఇది మనుషుల వాక్యమని ఎంచక, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరిచే వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నామని 1 తెస్సలోనిక 2:13 అలాగే పేతురు గ్రంథము 2:21 బలముగా నిలబడి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరచబడుట వల్ల సత్యమును మీరు మరి 1 తెస్సలోనిక 13:13 బలంగా నిలబడి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరచుట వల్ల సత్యములో మీకున్న విశ్వాసము వల్ల దేవుడు
రక్షించడానికి ముందే మనల్ని ఎన్నుకున్నాడు. అదే కాకుండా ఆయన 2 పేతురు పత్రిక 1:20-21 చూస్తే, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తన నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా, మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడినవి. అన్నిటికన్నా ముఖ్యముగా ప్రవచనాల్లో వ్రాయబడి ఉన్న విషయాలు ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. ఎందుకంటే ప్రవచనము మానవులు తమ ఇష్ట ప్రకారము రాసి మాట్లాడినది కాదు. పవిత్రాత్మ చేత ప్రేరేపణ పొంది దేవుని సందేశమును పలికి ఉన్నారు. అయితే ప్రభువు లోకానికి భయంకరమైనటువంటి మార్పు, లోకనాశనం జరుగుతుందని బైబిల్ గ్రంథంలో పొందుపరిచినట్లుగా, ప్రపంచ మార్పుకు మనము అతి సమీపంగా ఉన్నామని దేవుని సత్యమును మనకు చాలా స్పష్టంగా తెలియజేయుచున్నది. ఈ దుష్ట యుగ సమాప్తిని గురించి యేసుక్రీస్తు ప్రభువు ప్రవచించినప్పుడు, మనమున్న ప్రస్తుత కాలము ఆయన మనసునందుండెను దేవుని వాక్యమని తెలియజేయుచున్నది. దేవుని వాక్యము అది తెలియజేయుచున్నది. తన భవిష్యత్ కాల అనుచరులు కనిపెట్టుకుని అంతము ఎప్పుడు వచ్చునో తెలుసుకునిలాగున యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో మరి సంగతులు ముందుగానే ప్రవచించారు. ప్రపంచ యుద్ధములు, కరువులు, అక్రమము విస్తరించుట మరియు దేవుని యందు విశ్వాసము పెరుగుట ఇటువంటి విషయములచే దుష్ట విధానం యొక్క అంత్యదినములు గుర్తింపబడునని ఆయన చెప్పెను. మత్తయి 24:3-12 చూస్తే ఆయన ఇట్లనెను, జనులలో కలవరము శ్రమ కలుగును. వాక్యములో చూసినట్లయితే మత్తయి సువార్తలు మన జీవితంలోనే ఇవన్నీ ప్రవచనములన్నీ, లూకా సువార్త 21:25 చూస్తే మన జీవితంలోనే ప్రవచనములన్నీ నెరవేర్చున్నవి. లోక పరిస్థితులను పరిశీలించు అనేకులకు పెద్ద మార్పు ఒకటి కలగనై ఉన్నది. పేరుగాంచిన గంధకర్త వాల్టర్ లిప్మన్ గారు చెప్పినట్లుగా మనందరికీ ప్రపంచము అంతా అల్లరిగాను అపాయకరంగాను ఉన్నది. నడిపింప సాధ్యము కానిదై ఉన్నది. అదుపులోనికి లేనట్టిదిగా ఉన్నది. స్పష్టముగా మనకు కనబడుచున్నది ఇదంతను. లోకమంతా కలవరము, తడబాటు మరియు ఆయన ఇట్లనెను, ఇదంతా చరిత్రక ఆధారములతో పరిశీలన చేస్తే స్థిరమైనట్టి అన్యోన్యతను కలగజేయనట్టి మన జీవిత కాలమునకు అంత్యదశలో ఉన్నాము అని స్పష్టముగా అర్థమవుతుంది. కాలము సాటి లేని అస్థిరతతో సాటి లేని దౌర్జన్యముతో నిండి ఉన్నది. మరియు ఆయన ఈ విధముగా హెచ్చరించెను, మనము పూర్తిగా తెలుసుకున్నంత వరకు లోకములో జరుగు పరిస్థితులు చూడగా, నేటి నుండి రాబోవు 2-3 సంవత్సరాల్లో ప్రపంచం చాలా అపాయకరంగా మారుతుందని అర్థమవుచున్నది. బైబిల్ ప్రవచనాలు నెరవేర్పు ప్రకారము ప్రపంచమంతటా మనము నేడు చూచుచున్నాము. వాక్యము కూడా మనకు తెలియజేసి ఉన్నది ఏమనగా, ఈ దుష్ట విధానం యొక్క పూర్తి నాశనము జరుగును. భూమి అందంతటా దేవుని ప్రభుత్వము పరిపాలించుటకు వీలగునట్లు నేటి ప్రస్తుత ప్రభుత్వములు తీసివేయబడును. దానియేలు 2:44 చూస్తే, లూకా 21:31-32 మార్పు ఏదియు ఆపు చేయ చాలదు. ఎందుకంటే దేవుని ఇవన్నీ జరగడానికి ఎవరైనా ఆపు చేయడానికి మరి ఆగనటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇదంతా దేవుని సంకల్పము ముందుగానే ఆయన వ్రాసి ఉన్నాడు. ముందుగానే ప్రవచనాల్లో ఆయన నెరవేర్పు జరిగిపోతూ ఉంది. అయితే దానియేలు 2:44 మనం చూసినట్లయితే, ఆ రాజు కాలంలో పరలోక మందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను. అయితే ఇక్కడ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ని చూసినట్లయితే, ఆయన దేవుని ప్రజలకు మాత్రమే ఈ రాజ్యం ఇస్తానని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు దేవుని మాటను గ్రహింపు లేకుండా, మనసున పెట్టకుండా, తన సొంత మరి స్వబుద్ధితో, తన సొంత ఆలోచనలతో ఆయన తను సంపాదించుకున్న రాజ్యమని ఎంచుకుని తనే సమస్తము అనుకున్నాడు. దేవుని మాటను లక్ష్య పెట్టలేదు, గ్రహింపు లేకుండా జీవించి దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేయడం వల్ల దేవుడు ప్రవచన రూపంగా చూపించిన వాటిని కూడా వ్యతిరేకించి మరి తన రాజ్యము సొంతము అనుకున్న మరి బబులోను రాజు అరణ్యంలో గడ్డి మేయడానికి వెళ్ళాడు. అరణ్యంలోనికి తరిమి కొట్టబడ్డాడు. అడవిలోకి
తరిమిన తరువాత అతను గడ్డి మేసి ఉన్నాడు. దేవుని చేత తరమబడ్డాడు బబులోను రాజు నెబుకద్నెజరు. అయితే గడ్డి మేసి ఉన్నాడు పక్షి రాజు వెంట్రుకల వలె అతని తల వెంట్రుకలు శరీరము గోర్లు కూడా. మరి పక్షి రాజుకి ఎలాంటి గట్టి దృఢముగా ఉంటావో అలాగా అతని వెంట్రుకలు చేయబడ్డాయి. అయితే మరలా బుద్ధి తెచ్చుకొని ఎప్పుడైతే దేవుడు సత్యము, దేవుడు లేకుండా ఏ సహాయము లేదు రాదు అని మరలా తన స్వనీతిని నమ్ముకొనక దేవుని తట్టు తిరిగాడో మరలా దేవుడు తన రూప చూపించి ఉన్నాడు. అదేవిధంగా దేవుని ఉగ్రత కాలమందు తరువాత ఆ రాజ్య పాలకులందరి కాలంలో పరలోకమున్న దేవుడు మరొక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజ్యము ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే ఎన్నటికీ నాశనము కాదని దేవుడు బలంగా మనకు తెలియజేస్తున్నాడు. దాన్ని పొందిన వారికే తప్ప మరెవరికి చెందదు. ఈ రాజ్యము ఇతర రాజ్యాల కంటే సదాకాలము కొనసాగుతుందని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 21:31-33 వచనాలు చూసినట్లయితే, అటుల వలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనదని తెలుసుకునుడి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాట గతించదని దేవుడు సెలవిస్తున్నాడు. కనుకనే నిత్య జీవంలోనికి మనల్ని నడపడానికి ఆయన సత్యవాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సమీపించుచున్న మార్పు ప్రపంచ మార్పు దళతో నీతో నాతో సహా భూమిపై ప్రతి వ్యక్తిని కూడా గుర్తించవచ్చు. అయితే నిత్య జీవమును కోరిన ఎడల దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానము ఆయన ఉద్దేశములు మరియు ఆయన విధులను గైకొని వేగిరపడవాలని కోరుకుంటున్నాం. అయితే ప్రభు కోరేది దేవునిలో జీవించాలని, దేవుని రాజ్యమును గుర్తించాలని. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవుని నామంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన రాజా, ఇదిగో నాయన ఇటు వాక్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ వాక్యమును చదవడానికి, మీ వాక్యపు ప్రవచనాలను, మీ రాజ్యమును గుర్తించాలని, మీ సత్యమును ఎరగాలని ప్రభా ప్రార్థిస్తూ, విన్న ప్రజలందరి మీద మీ కృపను కనికరమును అట్ల వలె మా మీద ఉంచాలని నజరేయుడును ప్రియప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.